వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి అధికారుల సమీక్ష సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. నెల్లూరు నగరం రూరల్ నియోజకవర్గం వినాయక చవితి ఉత్సవాలు గణేష్ నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి ఉన్నత అధికారుల సమీక్ష సమావేశానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్యంతిథిగా హాజరయ్యారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, నెల్లూరు నగర కమిషనర్ వికాస్ మర్మత్, ఏఎస్పీ నెల్లూరు ఆర్డీఓ తదితరులతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమీక్షించారు. సమావేశానికి హాజరైన వివిధ గణేష్ ఉత్సవాల కమిటీల సభ్యులతో వారివారి అభిప్రాయాలను, సూచనలను సమావేశంలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. గణేష్ నిమజ్జనం ఉత్సవాలను స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద పెన్నా నదీ తీరమున నిర్వహించేందుకు అవసరమైన చర్యలతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లను తీసుకోవాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా వచ్చే వినాయకుని ప్రతిమలకు ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందుగానే ప్రజలలో అవగాహన చర్యలు చేపట్టి వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వివిధ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ అందరు కోఆర్డినేషన్తో ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా వీలైనంత వరకు ఎక్కడ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీద ఉంటుంది. మీరు కూడా అధికారులని కలిసి ఏదైనా అవసరం ఉంటే మాట్లాడి సెర్చ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందరూ కోఆర్డినేషన్తో మనం ఈ సంవత్సరం చక్కగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకునేదానికి అందరం ప్రయత్నిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఫ్రీ అని అడిగారు, అది సాధ్యమయ్యే పని ఎందుకంటే మన చేతుల్లో ఉండేది కాదు. అది కలెక్టర్ గారి చేతుల్లో ఉంటే ఈరోజు చెప్పేసి ఉండేవాడు, అది సపరేట్ దానికి ఒక శాఖ రూల్స్ ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ ఛార్జెస్ చేయకుండా వీలైనంత వరకు ఆర్థిక శుభాకాంక్షలు. మా ఆప్తులు, రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, గౌరవనీయులైన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మూడవసారి టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్పర్సన్ గా మరియు ఢిల్లీ ఋషికేశ్ కురుక్షేత్ర వారణాసిలోని టీటీడీ ఆలయాల ఎల్ఏసీ చైర్పర్సన్ గా నియమితులైన శుభ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు గాధం శెట్టి సుధాకర్ రావు, లక్ష్మీ కుమారి, చైతన్య, సరణేష్, బాలాజీ సూపర్ మార్కెట్, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు.